ఎస్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద వ్యక్తిగతమైనటువంటి దాడులు చేయడం, మాట్లాడితే వల్గర్గా మాట్లాడడం, మరి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలలో మాకే కాకుండా మా జాతులకు సంబంధించిన వాళ్ళ ఆత్మ గౌరవం దెబ్బతిన్నది. ఈ మధ్యకాలంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మరి మా నాయకుణ్ణి ఫోన్లు చేసి థ్రెటన్ చేసినటువంటివి కూడా మీరు చూశారు. అంటే ఈ విధమైనటువంటి ఆలోచన చేసినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెసా లేకపోతే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుల ఇప్పటికైనా ఇది మీ పార్టీ విధానమా కాదా అని చెప్పకపోతే మరి రాబో కాలంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీసీలందరినీ ఏకం చేస్తున్నాం. ఇది మొదటి మీటింగ్ కింద ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్నాం. దీని కార్యాచరణ కూడా అతి త్వరలోనే ప్రకటన చేస్తాం. ఇక మీదట మా బీసీ నాయకుల మీద, బీసీ కార్యకర్తల మీద మరి ఇండివిజువల్గా దాడులు చేయడం, ఇండివిజువల్గా వల్గర్గా మాట్లాడితే మాత్రం ఎవరము మరి ఊరుకునే ప్రసక్తే ఉండదు. దానికి చాలా సీరియస్గా ఉంటాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆత్మ గౌరవాన్ని పెంచారు. ఈరోజు చదువుకున్న విద్యార్థుల నుంచి, గ్రామీణ ప్రాంత రైతుల నుంచి, పునరుత్తుల నుంచి, అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని పునరుత్తులను కూడా కొన్ని వేలాది కోట్ల రూపాయలు పెట్టి మరి ప్రమోట్ చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు మరి కులవృత్తులకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం కానీ, ఇక నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. బ్రాడ్గా చెప్పాలంటే ఇట్లా మా ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకవైపున కార్యక్రమాలు చేసుకుని పోతుంటే, ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలలో ఒక వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం, మనిషిని బాడీ అంటే వ్యక్తికి ఉన్నటువంటి బాడీని పట్టుకొని మరి వల్గర్గా మాట్లాడడం అనేటువంటి అంశాలు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. మీ టీవీ ఛానల్లో కూడా చూసింది. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు మరి మమ్మల్ని నమ్మినటువంటి, మా కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, మా జాతులకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఓర్చుకునే పరిస్థితి, తట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి మేమందరం ఒకసారి కూర్చోవాలనేటువంటి ఉద్దేశంతోని మేము ఈరోజు కూర్చోవడం జరిగింది. రెండోది కార్యాచరణ కూడా మీకు అతి త్వరలో ప్రకటన చేస్తాం. దాంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జాతులకు, అన్ని కులాలకు సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నాయకులను పిలుస్తున్నాం. ఆ రోజు మీటింగ్ చర్చలు జరిగిన తర్వాత ఫర్దర్గా కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూపించడమే కాకుండా మరి భవిష్యత్తులో కూడా వీళ్ళందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యత చేసి మరి మనము హైదరాబాద్ సిటీలో ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక మీదట మా జోలికి వస్తే మాత్రం సహించే ప్రసక్తే ఉండదు. ఈరోజు వ్యక్తిగతంగా ఎవరిని తిట్టినా గానీ ఇక ఒక్కరం కాదు, ముఖమ్మడిగా మా జాతులకు సంబంధించి అన్ని వర్గాలని ఏకం చేస్తాం. అవసరం అనుకుంటే వాళ్ళు గ్రామాలలో, పట్టణాలలో తిరగకుండా చేసే కార్యాచరణ కూడా మేము తయారు చేసుకొని ముందుకెళ్తాం. ఎందుకంటే మేమేమో ఆషామాషి నిన్న మొన్న ఈ రోజు వచ్చినటువంటి నాయకత్వం కాదు. వాళ్ళలాగా అక్కడ ఇక్కడ తిరిగి పది జాగాలలో తిరిగి వచ్చినటువంటి వాళ్ళం కాదు. ఈరోజు మాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, సమాజంలో గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని ప్రజలకు చేరువగా ఉండాలి, ప్రజలకు మాకు చేతనైనంత సాయం చేయాలనేటువంటి చిన్న సమాజాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేమందరం. మాకు తెలుసు గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు బాధ, మాకు తెలుసు పట్టణముల ప్రాంతంలో ఉన్న పేదవాడి బాధ తెలుసు, అదేవిధంగా మా కులవృత్తులకు మరి సంబంధించినటువంటి బాధలు మాకు తెలుసు. మరి ఆ విధంగానే రాజకీయాలలో ఒక్కరోజు రెండు రోజులు వచ్చినాం కాదు, అనేక సంవత్సరాల నుంచి మేము రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులం. కానీ ఎవరు మాట్లాడితే వాళ్ళని ఇప్పుడు రాజకీయాలలో విమర్శ, ప్రతి విమర్శ అనేది సర్వసాధారణం. రాజకీయ పార్టీల వేదికలు ఉంటాయి, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు, మరి విధానాలని ప్రకటన చేస్తారు. గవర్నమెంట్ మరి ప్రాపర్గా పనిచేయకపోతే గవర్నమెంట్ విమర్శ చేయడం, లేదా ఆ విమర్శ సద్విమర్శ కాకుండా అయితే మరి గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళ మీద కూడా విమర్శలు చేయడం, లేకపోతే మా విధానాలని, ప్రభుత్వ పాలసీని చెప్పడం జరుగుతుంది. కానీ వ్యక్తిగతంగా ఎవరిని పడితే వాళ్ళని టార్గెట్ చేసి నాకు నోరు ఉన్నదని, లేకపోతే నేను ఇష్టానుసారం మాట్లాడతామని అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తారు 130 సంవత్సరాల చరిత్ర అని చెప్పి, మరి 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ విధమైనటువంటి వల్గర్ లాంగ్వేజ్
ఎట్లా నేర్పించిందో మరి వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. దీని ద్వారా మీకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటే మీ కర్మ మేమేం చేయలేము దానికి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ కులాలని బీసీ వర్గాలను మాత్రం అందరినీ ఏకం చేస్తాం. ఇక మీదట మేము దేనికి కూడా వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు. అవసరం అనుకుంటే దేనికైనా సిద్ధపడైనా కానీ మేము ముందుకెళ్లడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన దాంట్లో మీరు టీవీ ఛానలే కాకుండా సూచనటువంటి ప్రజలు సోషల్ మీడియాలో కానివ్వండి అందరూ కూడా బాధపడుతున్నారు. ఏంది ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణలని, ఏంది ఈ వల్గర్గా మాట్లాడేటువంటి భాష అని చాలా మంది బాధపడుతున్నారు. మేము కూడా చాలా బాధపడ్డాం. ఎందుకంటే మా నాయకులకు సంబంధించి ఆ వ్యక్తిగతమైనటువంటి భాష మాట్లాడినప్పుడు మా కుటుంబాలు కానివ్వండి లేకపోతే మా నాయకులు కానివ్వండి అందరం కూడా ఫీల్ అయ్యి ఈ రోజు కూర్చున్నాం మేమందరం. కాబట్టి మేము సమాజంలో మా సంఖ్య తెలుసు అందరికి. బట్ మేము దిగిడిచినామంటే దేనికైనా సిద్ధపడేటోళ్ళం, ఎవరికో భయపడేటోళ్ళం కాదు. అన్ని విధాలుగా రేపు రాబోయే కాలంలో మరి నిరూపిస్తాం ఏంది అనేది మేము కూడా చూపిస్తాం. అంతేగాని డెమోక్రసీలో ఈరోజు ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ డెకోరం మెయింటైన్ చేస్తూ ఒక పద్ధతిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇన్ని రోజుల నుంచి మేము సైలెంట్ ఊకున్నాం. బట్ ఇక మీదట సైలెంట్ ఊకునేటువంటి పరిస్థితి లేదు. చూస్తారు రాబో కాలంలో. ఎందుకంటే మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కానీ లేకపోతే మమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తులు కానీ మా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కానీ పార్టీ కానీ అందరూ కూడా మరి బాధపడుతున్నటువంటి అంశాలు ఇంత జరుగుతున్నా కానీ మరి కాంగ్రెస్ పార్టీ బాధపడడమో లేకుండా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోవడము మరి వారి పార్టీ విధానమా ఏందా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ ఇక మీదట మాత్రం తప్పకుండా చాలా సీరియస్గా ఉంటాం. ఈరోజు ఒకరి మీద ఇండివిజువల్గా మాట్లాడిండొచ్చు బట్ మేము దాన్ని మా సమాజం మీద మాట్లాడిందని చెప్పి మేము దాన్ని సీరియస్గా తీసుకుంటాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేయలే, ఈరోజు అన్ని వర్గాల ప్రజల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. చెప్పుకుంటూ పోతే చాంతాళంతుంది, చాలా కార్యక్రమాలు చేశారు. ఈరోజు మంచినీటి విషయంలో, కరెంటు విషయంలో, రైతాంగం విషయంలో, నిరుద్యోగ యువత విషయంలో ఎన్ని కార్యక్రమాలు చేయలే, అన్ని కార్యక్రమాలు చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగినటువంటి కార్యక్రమాలన్నీ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగినాయి. కానీ మేము ఏదో కడుపు కట్టుకొని లేకపోతే పేద కుటుంబాలలో బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు వీరు ఏమన్నా పడతారు, మా ఇష్టమిగా మాకున్నటువంటి మా జోష్ అంతా వీళ్ళ మీద చూపిస్తామని ఎవరైతే అనుకుంటే మాత్రం అది పొరపాటు. ఇప్పటికైనా బిడ్డ కళ్ళు తెరవండి, లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ మాత్రం భూస్థాపితమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము మా దాంట్లో ఎవడు తీసిపోడు, దేనికైనా సిద్ధపడే ఉంటాం. కానీ పద్ధతి ఒక బాధ్యత, మరి ప్రభుత్వంలో ఉన్నాం లేకపోతే వివిధ హోదాల్లో ఉన్నామనేటువంటి ఒక గౌరవం కోసం ఈరోజు ఉన్నాం. కానీ మా ఆత్మగౌరవాన్ని అటు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మీరు చూస్తారు రాబో కాలంలో ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. డెఫినెట్గా మరి ప్రజల చైతన్యవంతం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా వర్గాలని హైదరాబాద్కు రప్పిస్తాం, మీకు బుద్ధి వచ్చే విధంగా కార్యాచరణ రూపకల్పన చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.